వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులకు 3 గంటల విద్యుత్ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారని వారు తెలిపారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు బుద్ధి చెబుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సూర్య రాజాగౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, భాస్కర్, మానయ్య, సిద్ధయ్య, రమేష్ నాయక్, మాణిక్యం, గోపాల్, మల్లేశం, శ్రీనివాస్, సంగయ్య, మహేందర్, కిషన్, సాయిలు, సత్యనారాయణ, అశోక్, సత్యం, బాలకృష్ణ, డాక్టర్ సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ పాలనలో భారతదేశంలోనే మరి ధనాగారంగా మారిన తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో 1 ఎకరాకు 1 గంట చాలు, ఈ రైతులకు 3 గంటల కరెంటు మాత్రమే సరిపోతుందని చెప్పి ప్రకటించడం అనేటటువంటిది సిగ్గుచేటు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటటువంటిది రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగము మరి ఈనాడు ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఏమవుతుందో అనే విషయాన్ని కడుపులో ఉన్న ముచ్చటను రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరి ఈ రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటును టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తూ ఉంటే మరి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము రైతులకు 3 గంటలే కరెంట్ ఇస్తాం, 1 ఎకరాకు 1 గంట నీళ్లు వారబెడితే సరిపోతుంది, 3 గంటలు ఇస్తేనే సరిపోతుంది అని చెప్పి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రేపు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక మనం ఈ రైతులకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటును రద్దు చేసి మరి వాళ్ళు 3 గంటలు ఇస్తారంట. దీన్ని తెలంగాణ సమాజం కానీ రైతాంగం కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది.